తెలంగాణ ప్రభుత్వం 6 నవంబర్ 2024 నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అనే 6 అంశాలను సర్వే చేయబోతున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసింది. మరి ఇటువంటి సర్వే కోసం ఎన్యూమరేటర్లు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, వారికి ఎటువంటి పేపర్లను డాక్యుమెంట్లను చూపించాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా 6, 7, 8 తేదీలలో కుటుంబ జాబితాను ఇండ్ల జాబితాను సిద్ధం చేసుకొని ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు ఒక స్టిక్కర్ను అతికించడం అయితే జరుగుతుంది. ఈ స్టిక్కర్ ఆధారంగా ఆ గ్రామంలో ఆ ఎన్యూమరేటర్ పరిధిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనే అంశము ఆ స్టిక్కర్ను తెలియజేస్తుంది. ఒకే ఇంటిలో ఉంటూ వేరువేరు కుటుంబాలుగా నమోదు చేసుకోవచ్చా? అంటే ఉదాహరణకు ఒక ఇంట్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు వివాహం జరిగిన తర్వాత వారిని వేరు కుటుంబాలుగా చూపించాలనుకుంటారు. మీరు ఆ విధంగా చూపించాలనుకుంటే ఇండ్ల జాబితా కోసం వచ్చిన 6, 7, 8 తేదీలలోనే మీ యొక్క కుటుంబాలను వేరుగా చూపించి దానికి సంబంధించిన స్టిక్కరు మీ ఇంటికి అతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఇంటికి మొదటి దశలో వచ్చినటువంటి సర్వేలోనే మీ కుటుంబాలను వేరుగా చూపించుకోవాలి. సర్వే చేయడానికి ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఉండాలా, ఒక్కరు ఉంటే సరిపోతుందా అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది. ఈ యొక్క వివరాలు తెలియజేయడానికి మీ ఇంట్లో ఎవరైతే ఇంటి యజమాని లేదా ఇంటి యొక్క వివరాలు స్పష్టంగా తెలియజేసే వ్యక్తి ఒక్కరు ఉన్నా మీ యొక్క సర్వే పూర్తవుతుంది. ఒక్కరు ఉండి ఆ యొక్క వివరాలు అన్నీ తెలియజేస్తే సరిపోతుంది. సర్వేలో భాగంగా ఏవైనా పత్రాల యొక్క నకలును ఎన్యూమరేటర్లు తీసుకుంటారా? అంటే ఎటువంటి సర్టిఫికెట్లు వాటి యొక్క జిరాక్స్లు మీ వద్ద నుండి తీసుకోరు. కానీ ఆ సర్వేలో భాగంగా మీరు మీ వద్ద కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకుంటే ఆ సర్వేను సులభంగా చేయవచ్చు. మరి ఎటువంటి పత్రాలు అవసరమవుతాయో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక కుటుంబాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆధార్ కార్డులు, ఎంతమంది ఆధార్ కార్డులు ఉంటే అంతమంది ఆధార్ కార్డుల వివరాలు ఆధార్ కార్డు యొక్క నంబర్తో సహా మనము ఎంట్రీ చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు ఆధార్ కార్డు లేనట్లయితే మనము వాళ్ళది రాయించము. ఉన్నటువంటి వివరాలు అన్ని ఆధార్ కార్డుల వివరాలు అందులో ఎంట్రీ చేయించవలసి అవసరం ఉంది. ఇక కుటుంబానికి ధరణి పాస్బుక్ కలిగి ఉన్నట్లయితే దాని యొక్క వివరాలు రాయాల్సిన అవసరం ఉంది. అంటే ధరణి పాస్బుక్ నంబరు, ఆ భూమి ఏ రకము అన్న వివరాలు ఇందులో అడగబడతాయి, ఆ వివరాలు కూడా తెలపాలి. ఇక కుటుంబంలోని వ్యక్తులు రిజర్వేషన్ విధానం నుండి పొందిన ప్రయోజనాలు, అంటే ఒక విద్యార్థి చదువు కోసం ఏదైనా రిజర్వేషన్ ద్వారా సీటు సంపాదించినట్లయితే, అంటే 4వ 5వ తరగతి నుండి ప్రారంభమైనటువంటి గురుకులాల నుండి ఇంటరు, డిగ్రీ, ఇంజనీరింగు, వైద్య విధానం, ఈ విధంగా ఏ విధానంలోనైనా ఆ విద్యార్థి రిజర్వేషన్ను ఉపయోగించుకొని సీటు పొందినట్లయితే ఆ వివరాలు తెలియజేయాలి. అదేవిధంగా ఒక వ్యక్తి రిజర్వేషన్ను ఉపయోగించుకొని ఉద్యోగం సంపాదించినట్లయితే ఆ వివరాలు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మీ వద్ద రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు యొక్క వివరాలు కూడా తెలియజేయాలి. అంటే ఇందులో వచ్చినటువంటి ఎన్యూమరేటర్లు ఈ సర్వేలో భాగంగా మీ యొక్క ఆధార్ కార్డులను పరిశీలించడం జరుగుతుంది, తర్వాత మీ యొక్క పట్టా పాస్బుక్ను పరిశీలించడం జరుగుతుంది, తర్వాత మీ యొక్క రేషన్ కార్డును పరిశీలించడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు
నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇవి కాకుండా వేరే ఏ అంశాలు మీరు తెలుసుకొని ఉండాలంటే, మీరు ఏ కులానికి చెందినవారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మీరు పొంది ఉన్నట్లయితే ఆ సర్టిఫికెట్లను వారికి చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఆ సర్టిఫికెట్ మీ దగ్గర పొందారా అన్న ఒక ప్రశ్నకు సమాధానంగా పొందాము అని మీరు తెలిపినట్లయితే ఆ సర్టిఫికెట్ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి కాకుండా ఇంకా ఇందులో అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏమున్నాయంటే, విద్యార్థులైతే ఎంతవరకు చదివారు, ప్రస్తుతం ఏం చదువుతున్నారు, ఒకవేళ బడి మానేసినట్లయితే ఏ తరగతిలో బడి మానివేయడం జరిగింది, ఇక కుటుంబంలో ఎవరైనా దివ్యాంగులైతే ఆ వైకల్యం యొక్క రకమును తెలపాల్సిన అవసరం ఉంది. సర్వేలో భాగంగా మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు, కుల వృత్తి చేస్తున్నారా, కుల వృత్తి ఎప్పటి నుండి చేస్తున్నారు, కుల వృత్తి చేయడం వలన ఆ కుల వృత్తి వలన మీరు ఏదైనా అనారోగ్యం బారిన పడ్డారా, మీకు ఏదైనా వ్యాధి కలిగిందా అనే అంశాలను అడుగుతున్నారు. ఈ కుల వృత్తిలో మీరు ఇంకా కొనసాగుతున్నారా అన్న విషయం కూడా అడుగుతున్నారు. ఇంకా ఇందులో మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారుల చెల్లిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా అడగడం జరుగుతుంది. మీకు బ్యాంకు ఖాతా ఉందా లేదా అన్న అంశాన్ని మాత్రమే అడుగుతున్నారు. ఇక మీరు గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి పొందినటువంటి పథకాల పేర్లు, 3 పథకాల పేర్లు అడుగుతున్నారు. ఏవైనా 3 పథకాలు అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి పథకాలు మీరు గత 5 సంవత్సరాల్లో ఏవి పొందారు అన్న అంశాన్ని అడుగుతున్నారు. దీనితో పాటుగా మీరు ప్రజాప్రతినిధులుగా పనిచేశారా, ఎంతకాలం పనిచేశారు, ప్రజాప్రతినిధులుగా అంటే ఎక్స్ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎన్నిసార్లు చేశారు, ఎంతకాలం పనిచేశారు అన్న అంశాలను కూడా అడగడం జరుగుతుంది. మీరేదైనా నామినేటెడ్ పోస్టులో పనిచేశారా అంటే ఎక్కడైనా ఏ సంఘానికైనా ప్రభుత్వేతర సంస్థలో సంఘ సభ్యులైతే వాటి యొక్క వివరాలు కూడా అడగడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంకా కుటుంబం నుండి ఎవరైనా వలస వెళ్ళారా అంటే ఇతర దేశాలకు వెళ్ళారా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళారా. ఇక్కడ వలస అన్న పదానికి ఇతర రాష్ట్రము లేదా ఇతర దేశాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అయితే వెళ్ళడానికి గల కారణం అంటే విద్యార్థులైతే చదువుకోవడానికి లేదా పనిచేయడానికి అన్న అంశాన్ని మనం ఇక్కడ తెలపాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మీ యొక్క స్థిరాస్తి చరాస్తుల వివరాలు కూడా అడగడం జరుగుతుంది. స్థిరాస్తులలో ఇండ్లు, ఫ్లాట్ల వివరాలు అడగడం జరుగుతుంది. చరాస్తులలో వాటి యొక్క వివరాలు కూడా అడగడం జరుగుతుంది. మీరు ఏ ఉంటున్నటువంటి నివాస గృహం ఎలాంటి స్థితిలో ఉంది, మరి యాజమాన్య స్థితి అంటే మీ స్వంత ఇల్ల లేదా మీరు అద్దెకు ఉంటున్నారా అన్న అంశాలను అడుగుతున్నారు. దానితో పాటు మీరు ఏదైనా అవసరం కోసం రుణం తీసుకున్నారా, ఏ అవసరం కోసం రుణం తీసుకున్నారు, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారు, ఎక్కడి నుండి రుణం పొందారు అన్న అంశాలను కూడా అడుగుతున్నారు. ఈ యొక్క వివరాలు మీరు ముందుగా సిద్ధం చేసుకుని ఎవరైతే ఇంట్లో ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా చెప్పగలుగుతారో అటువంటి వ్యక్తి ఒక్కరు ఉండి ఈ సర్వేను పూర్తి చేయవచ్చు. వచ్చినటువంటి ఎన్యూమరేటర్లకు సహకరించి మీరు ఈ సర్వేను దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.